ఎదుగుదల కు చురుకుగా వేగంగా సాగుతుంది. ఒకవేళ దీనికి ఏదైనా అవాంతరం తలెత్తితే జీవితాంతం ఆ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఎముక సాంద్రత తగ్గిపోయి ఎముకలు క్షీణించడం, తేలిగ్గా విరగడం వంటి ముప్పును పెరుగుతాయి. అందువల్ల యుక్త వయసులో తగినంత శారీరక శ్రమ, వ్యాయామం చేసేలా పిల్లల్ని ప్రోత్సహించడం ఎంతో మంచిది. ఇది కుదరకపోతే కనీసం 6 బయట ఆటలు ఆడేలా చూసినా మేలే. దీంతో ఎముకల్లోని కాల్షియం బాగా చేరుకొని ఎముక పుష్టికి తోడ్పడుతుంది. తాజా అధ్యయనం ఒకటి దీన్ని మరోసారి బలపరిచింది. ఫుట్బాల్ ఆడటం వల్ల యుక్త వయసు మగపిల్లల్లో ఎముకల వృద్ధి మెరుగ్గా ఉంటుందన్నట్లు బ్రిటన్లోని ఎక్స్టర్ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటుంది. ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం వంటి వాటి కంటే ఫుట్బాల్తోనే మరింత మెరుగైన ఫలితం కనపడుతుందంటున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా 12 నుంచి 14 ఏళ్ల వర్ధమాన క్రీడాకారులను ఎంచుకొని ఏడాది పాటు పరిశీలించారు. ఈత సైకిల్ క్రీడాకారులపై పోలిస్తే ఫుట్బాల్ ఆడేవారిలో ఎముకల్లో ఖనిజాల మోతాదు మరింత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారానికి 9 గంటల సేపు ఫుట్బాల్ సాధన చేసే వారినే తాము పరిశీలించినప్పటికీ వారానికి 3 గంటల సేపు ఫుట్బాల్ ఆడినా గణనీయమైన ఫలితం కనపడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. తీవ్రమైన శారీరక శ్రమను కలగజేస్తూ కండరాలపై బాగా ప్రభావం చూపే టెన్నిస్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ వంటి క్రీడలు కూడా ఇలాంటి ప్రభావమే చూపగలవని పేర్కొంటున్నారు. కాబట్టి వీలైన ప్పుడల్లా పిల్లలను ఆటలు ఆడేలా ప్రోత్సహించడం మంచిదని చెప్తున్నారు. భవిష్యత్ ఆరోగ్యానికి సోపానాలుగా క్రీడలు పనిచేస్తాయని, పెద్దయ్యాక మరింత బలంగా దృఢంగా ఉండేందుకు కూడా తోడ్పడతాయని సదరు అధ్యయనంలో తేలింది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.